పీఎస్పీఎస్సీ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపింగ్ కు సహకరించిన పూల రమేష్ నుంచి సిట్ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు నిందితుడిపై గతంలో నేర చరిత్ర ఉండడంతో అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు గతంలో జరిగిన ఏదైనా పరీక్షల్లో ఇదే తరహాలో మోసాలకు పాల్పడ్డా అనే కోణంలో ఆరా తీస్తున్నారు హైటెక్ మాస్ కాపింగ్ లో పూల రమేష్ కు సహకరించిన వారి చిట్టాను సిట్ అధికారులు సేకరిస్తున్నారు టిఎస్పీఎస్సీ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్ తో సంచలనం రేకెత్తించిన నిందితుడు ఏఈ పూల రమేష్ కుమార్ లీలలో ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి జనవరి ఫిబ్రవరిలో జరిగిన ఏఏఈ డీఏఓ పరీక్షల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఏడుగురు అభ్యర్థులకు సహకరించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు కీలక సమాచారం రాబట్టేందుకు రోజుల కస్టడీకి తీసుకున్నారు మంగళవారం నాటికి మూడు రోజుల కస్టడీ ముగిసింది ఇప్పటి వరకు అతడి నుంచి ముఖ్యమైన సమాచారం రాబట్టారు సాంకేతిక పరిజ్ఞానంపై అపారమైన పట్టున్న ఇతడు గతంలోనూ మాస్ కాపింగ్ లో అభ్యర్థులకు సహకరించి ఉండొచ్చనే అంచనాకొచ్చారు రమేష్ కుమార్ స్వస్థలం అన్నమయ్య జిల్లా బీకొత్తకోట అక్కడే ఉన్నత విద్య పూర్తి చేశాడు ప్రతిభావంతుడైన రమేష్ రెండు వేల పదకొండులో నీటిపారుదల శాఖలో ఏఈ ఉద్యోగం సంపాదించాడు అదే సమయంలో ఏఈ కొలువు సంపాదించిన యువతితో వివాహమైంది రెండు వేల పదిహేనులో బీకొత్తకోట ఠాణా పరిధిలో ఒక మహిళ హత్య కేసులో రమేష్ అరెస్టై జైలుకెళ్లాడు ఆ సమయంలో సస్పెండ్ కావడంతో సంపాదన కోసం తప్పటడుగులు వేసినట్లు తెలుస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి ఉద్యోగంలో చేరిన ఎనిమిది నెలలు మాత్రమే కొనసాగాడు ఆ తరువాత ప్రభుత్వ కొలువు వదిలేసి ఇతర వ్యాపకాల్లో మునిగిపోయాడు పాత పరిచయాల్ని అవకాశంగా మలుచుకుని ప్రవీణ్ కుమార్ స్నేహితుడు సురేష్ ద్వారా ఏఈ ప్రశ్నాపత్రాలు సేకరించి డెబ్బై ఎనిమిది మందికి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు ప్రశ్న ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ పోలీసులు ఏఈఈ డీఏఓ పరీక్షల్లో టాపర్ల వివరాలు సేకరిస్తున్న సమయంలో పూల రమేష్ అక్రమాల భాగోతం చూసింది హైటెక్ మాస్ కాపింగ్ లో ఏడుగురు అభ్యర్థులకు సహకరించాడు ఒక్కొక్కరి వద్ద నుంచి నలభై లక్షల వరకు తీసుకున్నాడు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కూతురితో పరీక్ష రాయించినందుకు డెబ్బై లక్షలు బేరం కుదుర్చుకున్నాడు ఆమెకు అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలు తన సొంత డబ్బుతోనే కొనుగోలు చేసినట్టు సిట్ ఎదుట అంగీకరించాడు ఈ వ్యవహారంలో సహకరించిన టోలీ చౌకీ కళాశాల ప్రిన్సిపల్ మహ్మద్ పాషాకు ఎనిమిది లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు అతని నుంచి రాబట్టిన వివరాలతో ఏడుగురు అభ్యర్థులు ప్రిన్సిపల్ ఏఈ ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన డెబ్బై ఎనిమిది మందిని సిట్ పోలీసులు గుర్తించారు వీరికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా పోలీసుల చేతుల్లో ఉన్నట్టు సమాచారం ఈ జాబితాలో కొందరు ప్రజాప్రతినిధుల పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది మరో మూడు రోజుల పాటు పూల రమేష్ ను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు అతని నుంచి ఇంకెన్ని విషయాలు బయటపడతాయో అని సిట్ అధికారులు చూస్తున్నారు